హలో, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. యా కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఈ రేవంత్ రెడ్డి మాకు శ్రమ లేకుండా చేసిండ్రని సంబరపడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లీడర్లంతా మంచిగా ఎవ్వరు ముంచరని, ఆ పనిని ఇప్పటి పిసిసి పెబ్బగారు దిగ్విజయంగా చేస్తున్నారని కితాబిస్తున్నారు. ప్రతిపక్ష లీడర్ అంటే ఇట్లుండాలే పో, అధికార పాటలతోటి కూడా ఒగిడించుకుంటుండు. ఎలక్షన్లు అయ్యేదాకా రేవంత్ రెడ్డే పిసిసి ప్రెసిడెంట్ ఉండాలే, మా పని అల్కగా చేయాలనని బీఆర్ఎస్ లీడర్లు మొక్కుతుండ్రు. ఆయన ఉంటే చాలు మాకు 100 సీట్లు వచ్చినట్టే అంటున్నారు. 3 గంటల కరెంటు చాలు, అసంటి ఆని ముత్యాల మాటలు ఇంకో 2 ఇడిస్తే చాలు. అలా పార్టీని పాతాళంలో దొక్కేసి మా కారుకు హైవే రాస్తా వేసేదందుకు అని ఏమన్నా ఎడ్డిచ్చిండా నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సారు. ఆయన్నే ఉండాలి, ఉంటేనే మాకు లాభం అవుతుంది ఎలక్షన్ లో. అనుకుంటే 100 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది. ఈయననే ఉండాలి, పిసిసి ప్రెసిడెంట్ తీయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు అవసరం. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో మైకి దొరకంగానే మంది ఎక్కువ కనబడంగానే ఇష్టం ఉన్నది తిట్టాలే పోవాలి. సారు భలే కారడ్డమాడిండులే, సారే కాదు చాలా మంది రాజకీయ నిపుణులు కూడా గిదే అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్లు అయితే రేవంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. నిన్న జగ్గారెడ్డి సారైతే నువ్వెవనివో తెలియదు, ఏడికేం చచ్చినవో తెలియదు, మా పార్టీని సత్తనాశ పట్టించేదందుకే వచ్చినవు అని చీరి చింత గట్టిండు. అటు కోమటిరెడ్డి సారు కూడా తోకల ఈకలెక్కనే తీసిపడేసిండు. ఉత్తమ్ సార్ అయితే కుత్కె విచ్చుకుతానంత కోపంగా ఉన్నాడు. జానారెడ్డి సార్ అయితే బాణంతో గుచ్చిపడేస్తానంత గుడ్లిర్మి చూస్తుండు. పాత సీనియర్లందరూ పటపట పండ్లు కొరుకుతుండ్రు. బీజేపీల బండి సంజయ్ గతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పట్టింది. తలవిరుసుతోటి ఒంటెద్దు పోకట పోయి పార్టీలో ఇప్పుడు ఒంటరైందని అంటున్నారు. ఇటే ఇటు రమ్మని పిలిచేటోళ్ళు లేకుండా అయినరు, బోర్ల పడితే నవ్వుదామని చూసేటోళ్ళు చుట్టున్నారు. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, అందరి మీద నాకే ఉన్నది నోరు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊకుంటారా? సొంత పార్టీ లీడర్లే గీ తీర్ల ఘనమైతుండ్రంటే ఇక ఈయన అధికారంలోకి వస్తే తెలంగాణను ఏమన్నా రేవులుంచే మనిషేనా అని మస్తుగా తిట్టిపోస్తుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. కాంగ్రెస్ రేవంతం అంటే వడనొళ్ళు, అందుకే ఎలక్షన్లు అయ్యేదాకా ఈయనే ఉంటే మన గెలుపు అలకగైతుందని అడ్డిస్తున్నారు.